చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయగలడు ఆయన, చేశాడు. దేవుడు చేసిన మనుషుల్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ డిజైన్ చేసిన పద్ధతే రామచంద్రరావు గారు చాలా టిపికల్గా ఉంటుంది. కృష్ణని మందలిస్తూ ఉంటాడు ఎన్టీ రామారావు గారు. మందలిస్తూ ఉండగా కృష్ణ, లేదు నువ్వెవరు నాకు సలహా చెప్పడానికి, మా ఇంటి పరువులు ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అలా కెమెరా ప్యాన్ చేస్తే ఆ కార్నర్లో చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు ఆయన, రంగారావు గారు వింటూ ఉంటాడు వీళ్ళ సంభాషణ. చాలాసేపటి నుంచి ఈ సంభాషణ వింటున్నాడు ఈయన అనేది ఎవరూ చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్ ద్వారా ఆడియన్స్కి కన్వే చేస్తాడు ఆయన. ఎక్సలెంట్. ఆ షాట్లో కన్వే చేసి ఎవర్రా ఇక్కడ పరువు గురించి మాట్లాడుతున్నారు అని మొదలు పెడతాడు. ఆ డైలాగ్ చెప్పే పద్ధతి అసలు టోటల్గా అప్పటిదాకా నడిచినటువంటి సీన్ మొత్తం కూడా అలా రంగారావు మయం అయిపోతుంది. దాని ఆ సీన్ని నలిఫై చేసి ఈయన డామినేట్ చేస్తారు, అయిపోతుంది. ఇంకా ఇంకా మీరు అక్కడ రామారావు కనిపించడు, కృష్ణ కనిపించడు. ఆయన ఇప్పుడు మీరు చెప్పిన లాంటి సన్నివేశమే పాండవ వనవాసంలో. ఎన్టీఆర్ ఆయన మరి భీముడు, భీముడు ఘనసాల గారి పద్యం అంతా అయిపోయిన తర్వాత ఒకే ఒక మాటతో సందర్భ ప్రలాపి అంటాడు ఆయన. ఆ ధిక్ అనే దగ్గర ఆయన టోటల్ సీన్ని తన కంట్రోల్లో తీసుకుంటాడు. రామారావు గారికి రంగారావు గారికి ప్రధానంగా తేడా ఏంటంటే ఆయన డామినేటింగ్గా ఎందుకు కనిపిస్తాడంటే రామారావు గారు కొంత డ్రామటైజ్ చేస్తాడు విషయాన్ని. ఈ డ్రామటైజేషన్ రంగారావు గారి దగ్గర ఉండదు. ఆయన ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ కండిషన్లో అనేది ఒక్కటే కొలమానం. సో క్యారెక్టరే ప్రధానమైన అంతే. తను కనిపించాలి అనేటువంటి తపన ఉండదు ఆయనలో. అందుకనే మీకు నేను ఇందాక చెప్పినటువంటి పాతాళ భైరవిలో ఆయన పెర్ఫార్మెన్సు, పెళ్లి చేస్తూళ్ళో వియన్న క్యారెక్టర్ అంటే అది అనవసరమైన, అంటే పక్క వాళ్ళ వ్యవహార పక్క వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జ్వరబడిపోయి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన. ఆ టైప్ క్యారెక్టర్. అంటే సావిత్రి గారికి ఎలివేషన్ దొరికినటువంటి సినిమా అది, ఆయన కూతురుగా యాక్ట్ చేసింది సావిత్రి. ఆవిడ చెప్తుంది మా నాన్న కావాలని చేయటం లేదు ఇవన్నీ, ఏదో వాళ్ళకు సహాయం చేయటం కానీ వెళ్ళి తను ఇరుక్కుంటున్నాడు ప్రతిసారి అని. అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అని తెలియగానే వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాడు ఈయన వాళ్ళ సబ్జెక్టులోకి. ఆ ఇన్వాల్వ్ అయిపోయే పద్ధతి, దాని నుంచి వాళ్ళని బయట వేయటానికి తను ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. ఈ ధోరణి అసలు టోటల్గా, అంటే తర్వాత రోజుల్లో మనకి బెంగాలీ నటుడు ఉత్పల్ దత్ చూసాం మనం. ఉత్పల్ దత్ పెర్ఫార్మెన్స్ మీద ఎస్వి రంగారావు గారి ప్రభావం ఉందేమో అనిపించేలా ఉంటుంది అది. ఉత్పల్ దత్ బసు చటర్జీ సినిమాల్లో చేసిన క్యారెక్టర్లన్నీ విజయ సంస్థలో, పెళ్లి చేసి చూడులో కావచ్చు, తర్వాత అప్పు చేసి పప్పుకూడి సినిమాలో కావచ్చు, రంగారావు గారు పెర్ఫామ్ చేసినటువంటి క్యారెక్టరే కనిపిస్తుంది మనకు ఉత్పల్ దత్తులో. ఆ లెవెల్ మీద తన ప్రభావం చూపించగలిగారు డెఫినెట్గా. రంగారావు గారు అంటే ఆయన యాక్షన్ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేశాడు. దాసరి నారాయణరావు గారు డైలాగులు రాశాడు ఆయన. జగజ్జట్టీలు అనేటువంటి సినిమా, ఆ సినిమాలో ఏంట్రా గూట్లే అంటాడు ఆయన. అది ఏమిటో తెలియదు, ఆ పదం వేశాడు ఆయన, డైలాగ్ రైటర్ నారాయణరావు గారు. దాన్ని రంగారావు గారు డెలివర్ చేసినటువంటి పద్ధతి, ఆయన పెర్ఫార్మెన్స్ అంటే టోటల్ డిఫరెంట్. అదే టైంలో ఆయన పన్నెండు కాపురం సినిమాలో ఇంటి బాధ్యతలన్నీ మోస్తున్నటువంటి ఒక పెద్దన్న పాత్రలు, అది టోటల్ డిఫరెంట్. మీకు ఆయన విలనా క్యారెక్టర్ ఆర్టిస్టా అసలు ఏమిటి అనేది తెలియని సందర్భం కనిపిస్తుంది. ఆయన నటుడిగా ఒక ఏ పాత్ర ఇస్తే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు తప్ప రంగారావు కనబడదు. ఆయన కొన్ని ఓన్ ప్రొడక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఆయనదే అనుకుంటా. లేదు, లక్ష్మీ కటాక్షం పింజల వారిది. అయితే ఈయన నిర్మాతగా దర్శకుడిగా తను ముద్ర వేసినటువంటి సినిమాలు చేశారు ఆయన. సదరంగం అనే సినిమా ఆయన మొదటిసారిగా డైరెక్ట్ చేశారు, ఆయనే ప్రొడ్యూసర్ కూడా. డైరెక్టర్గా ఆయన మీద బిఎన్ రెడ్డి గారి ప్రభావం కనిపిస్తుంది బలంగా. బిఎన్ రెడ్డి గారు తన సినిమాని ఎలా డిజైన్ చేస్తాడో అదే పద్ధతిలో రంగారావు గారు స్క్రిప్ట్ దగ్గర నుంచి అదే డిజైనింగ్లో ఉండేది.
చదరంగం సినిమాకి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో చిన్న ఘర్షణ పడ్డాడు. ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది, నంది పురస్కారాల కోసం పంపించారు. అది నంది పురస్కారాలకు పంపిస్తే దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఈ సినిమా చదరంగం. మొదటి నంది అంటే ప్రథమ ఉత్తమ చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మించినటువంటి సుడిగుండాలు సినిమా ఎంపికైంది. రైట్. ఈ విషయం తెలియగానే అంటే రంగారావు గారు దేన్నైనా సరే చాలా బహిరంగంగా ఓపెన్గా మాట్లాడేస్తాడు. ఆయన మొహమాటాలు ఉండేవి కాదు, దాచుకోడు, ఏది ఉండదు లోపల, ఏదైనా బయటకు అనేటివి. ఆ ధోరణితో ఆయన చాలా సీరియస్గా సెట్లు అంటే ఆ రోజుల్లో ఫిల్మ్ జర్నలిస్టులు కూడా అక్కడే ఉండేవాళ్ళు సెట్లలోనే. అందరి ముందు ఆయన పేపర్లో ఈ వార్త చూడగానే నాగేశ్వరరావు హైదరాబాద్ మకాం మార్చి అక్కడ ఉండి అక్కడ ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి తన సినిమాలకి నందులు ఇప్పించేసుకుంటున్నాడు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు అని ఇచ్చేసాడు, మాట్లాడేశాడు. మాట్లాడేసిన తర్వాత అది పేపర్లో వచ్చేసింది. మర్నాడు పేపర్లో వచ్చేసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు రియాక్ట్ అయ్యాడు. ఏమిటిది అని రియాక్ట్ అయ్యి ఆయన నేరుగా ఎస్విఆర్తో మాట్లాడటానికి ధైర్యం చాలక ఆదుర్తి సుబ్బారావు గారిని ఆయన్ని అడిగాడు ఏమిటి పరిష్కారం దీనికి అని. ఆదుర్తి సుబ్బారావు గారు ఎస్విఆర్ని కలిసి ఒక్కసారి సుడిగుండాల సినిమా నువ్వు చూడు అని తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి సినిమా వేసి చూపించారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తిరిగి అదే మీడియాతో ఆయన మాట్లాడాడు రంగారావు గారు, నేను నిన్న ఏదో మాట్లాడాను.